నమస్తే ఇదం బ్రాహ్మం ఛానల్కు స్వాగతం భారతదేశంలో వీర మాతలకు వీర పుత్రికలకు వీర నారులకు కొదవలేదు త్యాగమూర్తులకు కూడా కొదవలేదు అలాంటి ఒకరి కథ ఈరోజు మనం తెలుసుకుందాం అది పదిహేడు వందల డెబ్భై సంవత్సరం క్రీస్తు శకం పదిహేడు వందల సంవత్సరం అప్పుడు హైదరా అలీ పరిపాలన చేస్తూ ఉన్నాడు తన యొక్క కర్ణాటకలో తనకున్న చిన్న రాజ్యాన్ని అతని మనసులో ఒకటే కోరిక అంతా కూడా దారులు ఇస్లాంగా మార్చాలి భారతదేశాన్నంతా కూడా ఇస్లాం రాజ్యంగా ప్రకటన చేయాలి పైపిచ్చు ఏ కోట మీద భగవాద్జ గుర్తున్నా కూడా అతనికి హృదయం పిండి వేస్తున్నట్లుండేది కాబట్టి ఈ ధర్మం నాశనం కావాలి ఈ దేశాన్ని నా కబంధ హస్తాల్లో బంధించాలి అనేటటువంటి భావన ఎక్కువ అందుకోసంగానే ఎన్నోసార్లు దేశంలో ఉన్నటువంటి అనేక దుర్గాల మీద తను కోటల మీద దాడి చేశాడు తనకు దగ్గరలో ఉన్నటువంటి చిత్రదుర్గం మీద ముందుగా దాడి చేసి చిత్రదుర్గాన్ని తన యొక్క సొంతం చేసుకోవాలనుకుంటాడు ఎందుకంటే చిత్రదుర్గం కానీ తన వశం అయితే మిగతా కోటలన్నీ దుర్గాలన్నీ కూడా చిటికలో వశం చేసుకోవచ్చు ఇంతకుముందు ఎన్నో పర్యాయాలు చిత్రదుర్గం మీద అతను దాడి చేశాడు కానీ అప్పుడు ఓడిపోయాడు అతని వల్ల కాలేదు కూడాను చిత్రదుర్గాన్ని మత్కారి నాయక్ అనేటటువంటి ఒక హిందూ రాజు పరిపాలిస్తున్నాడు స్వధర్మ అతను తన యొక్క ప్రజలందరికీ కూడా తమ రాజు ఉంటే వల్ల మాలిన ప్రేమ అభిమానము ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునేవాడు అటువంటి మత్కారి నాయక్ని ఎలాగైనా సరే గెలవాలని చెప్పేసి ఈ హైదర్ యొక్క కోరిక అయితే హైదరు యుద్ధానికి బయలుదేరి వస్తాడు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటి విషయం వేగుల ద్వారా తెలుసుకొని ఉంటాడు మత్కారి నాయక్ అందుకోసంగా కోటని సురక్షితంగా ఉంచుకోవడం కోసంగా కోటని అన్ని విధాలు కూడా దుర్భేద్యంగా తయారు చేసుకున్నాడు కోటలో కావలసిన అన్ని రకాలైనటువంటి ఈ యొక్క పదార్థాలు ఏవైతే ఖాద్య పదార్థాలు ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా నిల్వ చేసి పెట్టుకున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పి హైదర్ మాత్రం లక్షలాది సైన్యంతో బయలుదేరాడు వస్తూ వస్తూ వస్తు మధ్యంలో ఈ కర్ణాటక ప్రాంతంలో దేవాలయాలు అనేకం ధ్వంసం చేశాడు ఇక వాళ్ళ సంగతి తెలిసిందే కదా వాళ్ళకి కళ్ళకు కనపడిన ప్రతి స్త్రీని కూడా చెరిచి వదిలారు పచ్చని పంట పొలాలన్నీ కూడా ధ్వంసం చేశారు వినాశనము ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే హైదర్ యొక్క ప్రవర్తనలో అతని సైన్యం చేసినట్టు ఈ వికృత చేష్టంలో మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ వచ్చి చిత్రదుర్గానికి వెలుపల వీళ్ళు విడిది చేశారు విడిది చేసినటువంటి హైదర్ సైన్యము ఏమనుకుంటున్నా అంటే చిత్రదుర్గ కోటను చూసి ఎంత నాలాంటి సైన్యానికి నా వంటి వీరుడికి ఇది చిటికలోని పని ఈసారి తప్పకుండా పట్టుకుంటాను అని అనుకొని విడిచేసి చేసి గంటలు రాదు గంటలు రోజులు అయ్యాయి రోజులు వారాలు వారాలు నెలలుగా మారాయి కానీ చిత్రదుర్గంలోకి అడుగు పెట్టడం వీళ్ళ వల్ల కాలేదు చిత్రదుర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హైదరు హైదర్ని ఎలా ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అయితే లోపలికి ఎలా వెళ్ళాలి కోటలోకి అడుగు పెడితే కానీ కోటలో ఉన్నవారి మీద విజయం సాధించలేము కోట మన వశం కాదు కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా ఒక్క రహస్యం కూడా తెలియట్లేదు ఏ విధంగా వెళ్లాలో కూడా అర్థం అని చెప్పేసి నిరాశలోకి వెళ్ళిపోతున్నారు హైదర్ యొక్క సైన్యం వాళ్ళు అక్కడ పాగా వేసి అలా నిరాశపడితే ఇక తిరిగి వెళ్ళిపోదాము అని మనసులో వాళ్ళకి కోరిక బయలుదేరింది అటువంటి సమయంలో హైదరు ఇది గమనించి వాళ్ళకి చెప్తాడు వెళ్ళండి ప్రతి అంగుళం అంగుళం వెతకండి ఎక్కడైనా ఏమైనా రహస్య మార్గం మనకు తెలియకుండా పోతుందా వెళ్ళి వెతకండి అంటాడు ఇంకా హైదరు రాజు యొక్క ఆజ్ఞ అయింది కాబట్టి సైన్యం వచ్చి మొత్తం మాటు వేసి ఆ తుప్పల్లో ఆ పొదల్లో అక్కడంతా కూడా ఆ కొండ గుట్టల్లో రాళ్ళల్లో రాత్రి పవలు లేకుండా చూస్తూ ఉన్నారు ఎక్కడో ఒక రహస్యం దొరకపోతుందా అని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క శ్రమ ఫలించింది ఒకరోజు ఒక యువతి ఆ యొక్క కొండకి దగ్గరలోనే అలా కనపడి భూమిలోకి మాయమైపోయింది భూమిలోకి ఎలా మాయమైపోయిందని ఆశ్చర్యం వేసినటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడంతా వెతికితే వాళ్ళకి అర్థమైంది అక్కడి నుంచి లోపల నుంచి పైన కోటకి వెళ్ళేటటువంటి ఒక రహస్య మార్గం ఒక సొరంగం ఉంది అక్కడ ఆ సొరంగం తెలుసుకునే ఆనందంతో వచ్చి హైదర్కి చెప్పారు హైదర్ వెంటనే ఉత్తమైన దళాన్ని ఎంచి వాళ్ళకి ఏమని చెప్పారంటే మీరంతా కూడా వెళ్ళి అక్కడ మాటు వేయండి రేపు రాత్రి మనము కోట మీదకి మనం ప్రవేశించగలగాలి ఆ బిలం ద్వారా అని చెప్పి చెప్పాడు అయితే అదే వాళ్ళు వచ్చి అక్కడ మాటు వేశారు అదే సమయంలో ఆ బిలానికి ఎవరైతే రక్షకుడుగా ఉన్నాడు ఓబి అది ఓబి భోజనం చేసే సమయం ఓబి భోజనానికి వచ్చాడు ఇంటికి భోజనానికి వచ్చాడు భోజనం చేసిన తర్వాత చేస్తూ ఉన్న సమయంలో భార్య ఆ రోజుల్లో భర్త పేరు ఏదైతే ఉంటుందో భార్య పేరు కూడా అదే పెట్టి పిలిచేవాళ్ళు ఓబి ఓబమ్మ ఆ విధంగా ఓబమ్మ నేను బావి దగ్గరికి వెళ్ళి నూతి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తాను మంచి నీళ్ళు అయిపోయాయి నువ్వు ఫోన్ చేసి ఇదిగో ఈ గ్లాసు నీళ్ళు తాగని ఒక గ్లాసు నీళ్ళు పక్కన పెట్టి వెళ్తుంది వెళ్ళినటువంటి ఓబమ్మ బావి ఎక్కడ ఉందంటే ఈ బిలానికి దగ్గరలోనే ఉంటుంది నీళ్లు తోడుకుంటూ ఉన్నటువంటి ఓబమ్మకి ఏదో అలా అలికిడైన శబ్దం వినిపిస్తుంది ఏదబ్బా బిలంలోంచి ఏదో శబ్దం వినిపిస్తుంది ఏంటా అని చెప్పేసి చా అలా ఆమె శ్రద్ధగా చెవులు రిక్కించి వింటూ ఉంటే ఏదో చిన్న చిన్న గొంతులు మాటలు వినిపిస్తాయి వెంటనే ఒక్కసారిగా చాద అక్కడ పడేసేసి ఇంటికి పరిగిస్తుంది ఓబమ్మ ఓబి కోసంగా వెళ్ళేటప్పటికి ఓబి అప్పటికే భోజనం చేసేసి ఓబి బయలుదేరి వెళ్ళిపోయాడు బయటకు వెళ్ళడాల్లా తిరిగి రావడం కోసం అని వెళ్ళినటువంటి చెమటలు పడుతున్నాయి ఏం చేయాలి ఏంటి ఎవరో బిలం మార్గం గుండా పైకొస్తున్నారు రక్షణ చేయాల్సినటువంటి ఓబి లేడు ఎట్లా ఎట్లా ఎదుర్కోవాలని చెప్పేసి ఆమె ఇల్లంతా కలిగి చూస్తే ఆ పక్కన ఒక రోకలి బండ కనిపిస్తుంది ఆ రోకలి బండ తీసుకొని బిలం దగ్గరికి వచ్చి కూర్చుంది అలా చూస్తుంది ఏమవుతుందో ఏమో ఎంతమంది వస్తారు ఎవరు వస్తారో ఒక్క మనిషి మాత్రమే పట్టగల బిలంలో నుంచి నెమ్మది గమనిస్తూ ఉన్నటువంటి ఓపికి ఒక గడ్డ ముందు బయటకు వచ్చింది తర్వాత గడ్డంతో పాటు నెమ్మదిగా తల బయటకు వచ్చింది ఇంకా వెనకా ముందు ఆలోచించలేదు ఈ ఓబమ్మ చేతిలో బండ తీసి ఒక్క దెబ్బ కొట్టింది ఆ తల రెండు ముక్కలైంది గట్టిగా పట్టుకొని బలవంతాన బాగా బలిసి ఉన్నారు కదా ఆ ఆ మాంసం ఈ మాంసం తినే హైదర సైన్యం బలవంతాన లాగి వాడి యొక్క శరీరాన్ని బయటకు వేసింది మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఇంకొక తల బయటకు వచ్చింది మళ్ళీ కొట్టింది మళ్ళీ తల పగిలింది మళ్ళీ లాగింది ఈ విధంగా కొడుతూ ఉంది ఒక గడ్డము తల బయటకు రావడం వాడిని చంపడం వాడి శవాన్ని తీసి బయటకు వేయడం ఎంతసేపు అప్పటికి ఓబి అలిసిపోయింది భర్త ఇంకా రాలేదే రెండు కళ్ళతో ఎదురు చూస్తుంది కానీ రక్తం అంత చింది మొక్క మీదంత పడుతుంది ఆ యొక్క కొంగు చుట్టి దోపి చేతిలో రోకలి బండ పట్టుకొని అలా కళ్ళు విప్పార్చి చూస్తున్నటువంటి ఓబిని చూస్తూ ఉంటే సాక్షాత్ అపర కాళి అక్కడ నిలుచుకొని ఉందేమో దుర్గ రక్షణ చేయడానికి ఆమె దిగు వచ్చిందేమో భావన మనకు కనిపిస్తుంది అనమాట ఆ విధంగా ఉన్నట్టు ఓబి కొడుతూ ఉంది లాగుతూ ఉంది కొడుతూ ఉంది లాగుతూ ఉంది అలిసిపోయింది చెమటలు పట్టున్నాయి ఇంటికి వచ్చినటువంటి ఓబికి ఓబొమ్మ కనపడలేదు వెళ్ళిన ఓబమ్మ ఇంతవరకు రాలేదు ఏమిటని చెప్పేసి ఆయన నేరుగా బావి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి చూసి ఆ వాతావరణం చూసి ఒక్కసారి దిగ్భ్రమ చెందాడు శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి రక్తం అంతా కూడా కారుతూ ఉంది ఓబి రక్తంలో ఎర్రగా జ్వలిస్తూ ఉన్నాయి ఆమె కళ్ళు అలానే భర్తను చూడగానే ఒక్కసారి ఓబికి ప్రాణం వచ్చింది వెంటనే ఓబి వాళ్ళు ఏది సూచన ఇచ్చుకునేటట్టు ఒక చిన్న యంత్రం ఉంటుంది దాన్ని అతను సంగీతం పాడడం మొదలుపెట్టేటప్పటికే దుర్గంలో అందరూ వచ్చి రావడం ఒక్కసారి పరిస్థితిని గమనించి అప్రమత్తమైపోయి ఒక్కసారిగా ఆ బిలాన్ని మూసేశారు వాళ్ళు అందులో ఉన్న వాళ్ళని చంపేటటువంటి ప్రయత్నం చేసి చంపుతూ ఈ బిలాన్ని ఎప్పుడైతే మూసివేశారో ఆ తర్వాత రోజు మత్కారి నాయక్ గారు తన యొక్క సభలో సత్కారం చేయడం కోసంగా ఓబమ్మని కూడా పిలిపించారు అయితే మత్కారి నాయకు నేరుగా లేచి వచ్చి ఓబమ్మకి ఎదురుగా నిలబడి అమ్మకి నమస్కరిస్తూ వయసులో చాలా చిన్నదాని తల్లి కానీ నీకు నీవు చేసి నువ్వు చేసినటువంటి సహాయ సహకారాలకి నీకేం సత్కారం మేము అమ్మా కానీ మా యొక్క కోరికను మన్నించాలి అంటాడు ఆమె ఒక్కసారి చిన్నపిల్ల ఒక్కసారిగా తడబడుతుంది ఏమడు ఏంటి అనేసి మా కోరిక నువ్వు మన్నించాలమ్మా ఈ రోజు నుంచి కూడా నిన్ను మేమందరం కూడా ఓబొమ్మ అని పిలుచుకుంటాము నువ్వు మా అందరి పాల్టే అమ్మవమ్మ ఈ కోటకు నువ్వు తల్లివి ఈ కోట దేవతవి నువ్వు నిన్ను పూజించుకుంటాం మాకది నువ్వు వరంగా ఇవ్వాలని చెప్పి నిన్ను కోరుకుంటున్నానమ్మా అంటాడు రాజు ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ యొక్క బిలాన్ని వంకే కండి అని పిలుస్తారు అంటే రోకలి బండ రహస్య మార్గం ఓబమ్మని ఓబవని కర్ణాటకలో అక్కడ ప్రజలు ఈనాటికి కూడా సాయంకాలం పూట కానీ వాళ్ళ యొక్క కథలు కథలుగా చెప్పుకుంటారు ఆమె గురించి పాటలుగా పాడుకుంటూ ఉంటారు కాబట్టి దేశ రక్షణ కోసం ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ మన వంతుగా మనం ఏ పనైనా మనం చేయవచ్చు మన ఆలోచన ఉండాలి కానీ ఆ భావన మన నరనరాల్లో ఎప్పుడైతే ఉంటుందో ఈ భూమి నాది ఈ తల్లి నాది అనే భావన ఎప్పుడు ఉంటుందో మనం ఏ విధంగా మన ధర్మాన్ని మన దేశాన్ని మనం కాపాడుకోగలం ఆ విధంగా కాపాడినటువంటి అనేక మంది తల్లులు పుట్టిన దేశం ఇది మరొకసారి మళ్ళీ మరొక తల్లి యొక్క కథతోటి చరిత్రతోటి మనం కలుసుకుందాం అంతవరకు మీ అందరికీ నమస్తే